జనిష్పూర్వం ఆవిర్భావం నుంచి మనతో పాటే చాలా సందర్భాల్లో కలిసి నడిచిన సంపాదకులు, సంపాదకుల స్థాయిలో మనకి ఎవరన్నా పూర్తి స్థాయిలో మార్గదర్శకులుగా రెండు దానిగా ఉన్నారంటే అశోక్ గారు, శ్రీనివాస్ గారు ప్రింట్ మీడియాలో మొట్టమొదటి ప్రధానంగా చెప్పుకోవాలి. అదే సమయంలో చాలా విలువైన సూచన అది. కానీ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వరంగల్ జిల్లా వాళ్ళు నిజంగానే ఒక పుస్తకం, మంచి పుస్తకం, అనుభవాల పుస్తకం. ఈ ఉద్యమంలో తమకు చేసిన రిపోర్టింగ్ మీద అనుభవాల పుస్తకం ఒకటి వేసినారు. కానీ అది ఇంకా వెలుగు చూస్తూ ఉంటుంది, చూస్తుంది భవిష్యత్ కొద్ది రోజుల్లో. కొన్ని చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల అది అట్లా నిలిపించాం. రెండవది May 31st అని జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భావంలో ఒక మంచి పుస్తకం వేసింది, విలువైన పుస్తకం అనిపించింది. అది మళ్ళీ మనం చూసినప్పుడు మళ్ళీ మనం పిలిపించినాం. అదే కందుకూరు రమేష్ బాబు 1931 పుస్తకాన్ని ఎట్లాగైతే రీడ్ చేసినాడో అట్లా చేస్తాడని. కానీ రెస్పాన్స్ చాలా తక్కువ వచ్చింది. కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకున్న మంచి పుస్తకం తేవాలని. వీటి మధ్యలో మొత్తం ఉత్తర తెలంగాణ చరిత్రకు సంబంధించి, ఉత్తర తెలంగాణలో జరిగిన పరిణామాలకు సంబంధించి ఒక చరిత్ర రికార్డులాగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కాదు అని జర్నలిస్ట్లు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. కిషన్జీ మరణం సందర్భంగా ఆయన ఒక తెలంగాణ ఉద్యమం నుంచి నజర్బరి ఉద్యమంలోకి వెళ్ళి ఒక మహానాయకుడై ఈ దేశం మీద ప్రభావం కలిగేసిన ఒక కిషన్జీ గురించి ఒక లాంగ్ మార్చర్ ఒక మంచి పుస్తకం ఇస్తున్నారు. ఈ పుస్తకం నిజానికి చరిత్ర రికార్డులాగా ఉంది. చూడండి, దాన్ని ఎవరైనా చూసినప్పుడు తెలంగాణ ఏ దశల గుండా ఎట్లాంటి దశలని అనుభవించిందో ఆ పుస్తకం చూసి అర్థమవుతుంది. ఈ రకంగా శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో విలువైన విషయం ఏంటంటే, మనం జర్నలిస్టులం కాబట్టి బేసిక్గా పుస్తకాల ప్రచురణ మీద, వ్యాసాలు రాయడం మీద, మనల్ని మనం మెరుగుపరచుకోవడం మీద శ్రద్ధ పెట్టాల్సే ఉన్నది. కానీ జరగాల్సే ఉన్నది. కానీ విఆర్ ఇన్ హరి అన్నలాగా మన ప్రయత్నం, మన పరిస్థితి తయారైపోయింది. ఎందుకంటే అక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఏదో జరిగింది, ఇప్పుడు స్తబ్దుగా ఉన్నప్పుడన్నా మనం పుస్తకాలు తేవాల్సిందే. ఎందుకలా జాగ్రత్త, వాళ్ళు నడిపిస్తూ ఉంటే మనకి పని లేదు కాబట్టి ఎన్నికలతోటి పుస్తకాలు తేవాల్సి ఉండే. ఇప్పటికైనా మిత్రులందరూ ఆలోచించాలి, పుస్తకాలు తేవాలి, అందరూ రాయాలి మీరు అనుభవాలు, మీ పదేళ్ళ అనుభవాలు. నేను మరొకసారి సభావేక ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మా మిలియన్ మార్క్స్ పుస్తకం ఒకటి అనుభవాలతో వచ్చింది. అట్లా పుస్తకాల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ముందు ముందు. ఇప్పుడు మల్లెపల్లి లక్ష్మయ్య గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఆయన నిజానికి మా గర్వకారణం. జర్నలిస్ట్ ఫోరం లేదా జర్నలిస్ట్ ఆయన జేసీ వైస్ చైర్మన్, సారీ కో చైర్మన్, అట్లాగే విద్యావంతుల వేదిక మొత్తం తెలంగాణ ఉద్యోగంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న విద్యావంతుల రవీందర్ లక్ష్మయ్య గారు ఇప్పుడు బాధ్యత వహిస్తున్నారు. తెలంగాణ ఒక ఉద్యమంలో ఒక కీలక భాగస్వామి వహిస్తున్న లక్ష్మయ్య గారు మన జర్నలిస్ట్, ఆయన మాట్లాడాల్సింది కోరుతున్నారు. మిత్రులారా, సమయం మించిపోయింది, రెండో సెషన్కి పోవాల్సి ఉంది. నేను ఎక్కువ సమయం తీసుకోను. ముఖ్యంగా 2001 May 31st ఏదైతే ప్రారంభించుకున్నామో జర్నలిస్ట్ ఫోరం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కీలకమైన పాత్ర వహిస్తూ, ముఖ్యంగా అనేక జిల్లాల్లో, హైదరాబాద్లో ఉద్యమంలో వస్తున్న అనేక అంశాలను అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లడానికి ధనవంతు పాత్ర నిర్వహిస్తున్న జర్నలిస్ట్ ఫోరానికి అభినందనలు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా జర్నలిస్ట్ వహిస్తున్న పాత్ర నిజానికి మొట్టమొదటి ఆత్మగౌరవ పతాక ఎగరవేసింది సురవరం ప్రతాప్ రెడ్డి గారు. తెలంగాణలో కౌలు లేరు అంటే వాళ్ళందరి యొక్క నోళ్ళు మూయించి గోల్కొండ కౌల సంచిక పేరుతో అప్పుడు గోల్కొండ పత్రిక నడుపుతున్న ప్రతాప్ రెడ్డి గారు చేసి మన జర్నలిస్ట్ తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమానికి, చైతన్యానికి ఆద్యుడిగా నిలిచినందుకు మనం అందరం గర్వించాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తి యొక్క ఆదర్శంలో అటువంటి నేను ఒక చైతన్య స్ఫూర్తితో మనం ఈరోజు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. నేను ఎక్కువ సమయం తీసుకోను. ముఖ్యంగా ఒక గండం గడిచింది ఏంటంటే, మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ కోస్తాంధ్ర సీమాంధ్ర నాయకులు తెలంగాణలో కనుక మీరు తెలంగాణ ఇస్తే
ఆంధ్రలో మనం గెలవము, మీరు తెలంగాణ ఇవ్వకుంటే ఆంధ్రలో మనం గెలుస్తామని ఏదైతే కాంగ్రెస్ అధిష్టానానికి చెప్తూ వచ్చారో అది అబద్ధం అని మొన్న ఎన్నికలు తేల్చాయి. అదొక విధంగా మన రాజకీయ విజయాన్ని కోస్తాంధ్ర ప్రజలు మనకు మద్దతు తెలిపారనడానికి అంతకంటే తారకాణం ఎక్కర్లేదు. తర్వాత రెండో తెలంగాణ వస్తుంది లేకుంటే ఇంకొక నెలల్లో, రెండు నెలల్లో, మూడు నెలల్లో, లేకుంటే పది నెలల్లో అనే దాన్ని విశ్వసించవచ్చు, దాని మీద విశ్వాసం ఉంచవచ్చు, అది వేరే విషయం. కానీ అది విశ్వాసం అతి విశ్వాసంగా పోకుండా ఉండడానికి ప్రయత్నం జరగాలి. నాకు తెలిసినంత వరకు తెలంగాణకు అడ్డంకిగా ఉన్నది ఒకే ఒక అంశం అడ్డంకిగా ఉంది. దాన్ని పరిష్కరించడానికి ఏం ప్రయత్నం చేస్తామనేది మనందరం ఆలోచించాలి. అంటే మనం ఉద్యమం చేయాలని కాదు, నేను అనేది ఉద్యమ శక్తుల్ని, రాజకీయ పార్టీని ప్రభావితం చేసే శక్తి మనకు ఉంది కాబట్టి అది వాళ్ళ ముందులో పెట్టాల్సిన అవసరం ఉంది. అదేమిటి అంటే తెలంగాణను దోచుకుంటున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల వ్యాపారస్తుల మూలాలను దెబ్బతీయకుండా వాళ్ళు తెలంగాణను వదిలిపెట్టి పోతారని మాత్రం నేను అనుకోవటం లేదు. దాన్ని నేను నాకు పదేండ్ల అనుభవంలో నేను ప్రధానంగా విశ్వసిస్తున్నది అదే. ఈరోజు వాళ్ళ యొక్క వ్యాపారాలు ఇక్కడ నడుస్తాయి, కాంట్రాక్టులు నడుస్తాయి, సినిమాలు నడుస్తాయి, మొత్తం వాళ్ళు దాదాపు లక్షలాది ఎకరాల తెలంగాణ భూముల్ని కబ్జా చేసుకొని ఉంటారు. అన్నీ చేసుకున్న తర్వాత ఆ రకంగా వస్తున్న ఆదాయాల్ని, డబ్బుల్ని వాళ్ళు ఢిల్లీలో పెట్టి వాళ్ళు మొత్తం తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్న సమయంలో మనం తెలంగాణ సాధించుకోవడం కష్టమవుతుంది అనే విషయం గురించి ఆలోచించాలని కోరుతున్నాను. ఈరోజు అది నిజామాబాద్ రోడ్ కావచ్చు, పటాన్చెరు రోడ్ కావచ్చు, కరీంనగర్ రోడ్ కావచ్చు, వరంగల్ రోడ్ కావచ్చు, కోట్లాది రూపాయల కాంట్రాక్టర్ను పొందుతున్నది వాళ్ళు. మొన్నటికి మొన్న దీపక్ రెడ్డి అనే ఒక రాయదుర్గం నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి 3000 ఎకరాల భూమిని జైరాబాద్ దగ్గర నా దగ్గర ఉంది అని చెప్పుకుంటున్నానంటే ఇక అంతకంటే ధైర్యం, అంతకంటే యొక్క దోపిడీ యొక్క తత్వం ఇంకా మనం ఏం గుర్తుపట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు మొత్తం మెదక్ జిల్లా, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా దాదాపు కబ్జా అయిపోయింది, దాదాపు మన భూములు లేవు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో కాలువల వెంట అన్ని గుంటూరు పల్లెలే, అన్నీ కమ్మ పల్లెలే ఉన్నాయి. ఇంకా మనకు మిగిలింది ఎక్కడ, మనం మిగిల్చుకున్నది ఎక్కడ? కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మనం ఉద్యమాన్ని ఆలోచించకుండా నాకైతే ఓపిక పట్టాల్సినంత ఓపిక పట్టాం. మనం ఆ విషయాల పట్ల ఈ విషయాన్ని ముట్టుకోకుండానే తెలంగాణను సాధించుకుంటాం అనుకున్నాం. కానీ ఈ భూముల యొక్క వివరాలని, వీళ్ళ వ్యాపారాల వివరాలని ఓపెన్ కాస్టుల్లో 12 మంది కాంట్రాక్టర్లు మొత్తం కార్మికులకు సంవత్సరం అంతా వచ్చే జీతాల మొత్తం డబ్బుతో సమానమైన డబ్బుల్ని కొట్టుకొని పోతున్న 12 మంది కాంట్రాక్టర్ల దోపిడీ గురించి మనం ఆలోచించకుండా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణను సాధించుకున్న తర్వాత కూడా వీటి గురించి మనం ఆలోచించకుండా మనం ఏం సాధించుకుంటామన్న విషయాన్ని జర్నలిస్టులుగా మీ జిల్లాల్లో ఉండే రాజకీయ పార్టీల నాయకుల్ని, అవి కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇటువంటి విషయాల పట్ల చర్చ పెట్టి వాళ్ళందరినీ మనం తెలంగాణ ఉద్యమం వైపు తీసుకొని వచ్చి ఈ విషయాలను మనం ప్రచారం చేసి ఈ విషయాలను సేకరించి నా అభ్యర్థన ఏమిటి అంటే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తరఫున వీలైతే తెలంగాణ విద్యావంతుల వేదిక మొత్తం కూడా మీతో ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉండే వ్యాపార వాణిజ్య భూమి వివరాలతో సహా మనం ఆగస్టు లోపల ఒక సంచికను, ఒక పుస్తకాన్ని మనం వేసి మొత్తం ఇది దోపిడీ స్వరూపము, వీటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని కనుక జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడిగా చేయగలిగితే ఇది మొత్తం ప్రజల యొక్క కళ్ళు తెరిపిస్తుంది, ప్రజల చైతన్యాన్ని పెంచుతుంది. ఆ విధంగా ఒక విలేకరులుగా, విద్యావంతులుగా మన బాధ్యత నిర్వహిస్తామని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.